బాలీవుడ్లో స్టార్ ఇమేజ్ ఉన్న బ్యూటీ దీపిక పదుకొని సరైన కథల్ని ఎంచుకొని కెరీర్ను సాఫీగా సాగిస్తున్నారు. దీపిక తన అద్భుత నటనతో ఎంతో మంది ఫ్యాన్స్ని సంపాదించారు. ఇక దీపిక పదుకొని స్వతహాగా బ్యాడ్మింటన్ క్రీడాకారిణి. దీంతో దీపికకు క్రీడలంటే కూడా బాగా ఇష్టం. బ్యాడ్మింటన్తో పాటు నేరుగా మైదానానికి వచ్చి క్రికెట్ మ్యాచ్లు కూడా చూస్తూ ఉంటారు. ఐపీఎల్ ప్రారంభంలో ఆర్సీబీ జట్టుకు బ్రాండ్ అంబాసిడర్గా కూడా ఉన్నారు. దీపిక పదుకొనే తాజాగా నటించిన చిత్రం చపాక్. ప్రస్తుతం దీపిక ఈ సినిమా ప్రమోషన్లో బిజీగా ఉన్నారు. చపాక్ సినిమా ప్రమోషన్లో భాగంగా ఇటీవల ఓ క్రికెట్ లైవ్ షోలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీమిండియా మాజీ కెప్టెన్ ది వాల్ రాహుల్ ద్రావిడ్ తన ఫేవరెట్ క్రికెటర్ అని దీపిక పదుకొనే తెలిపారు. తన భర్త రణ్వీర్ సింగ్ తో కలిసి క్రికెట్ మ్యాచెస్ చూస్తానని దీపిక అన్నారు. రణ్వీర్ సింగ్ పెద్ద ఫుట్బాల్ ఫ్యాన్ అని అందరికీ తెలిసిందే. అయితే క్రికెట్ ను కూడా అంతే ఇష్టంగా చూస్తాడు. ఇద్దరం కలిసి కొన్ని మ్యాచ్లు చూస్తుంటాం. ఫుట్బాల్ క్రికెట్ రెండూ చూస్తాం. రాహుల్ ద్రావిడ్ సార్ నాకు ఇష్టమైన క్రికెటర్. బెంగళూరుకు చెందిన ఆయన ఎందరో మెచ్చుకునే స్థాయికి ఎదిగారని దీపిక పేర్కొన్నారు. యాసిడ్ దాడి బాధితురాలు లక్ష్మీ అగర్వాల్ జీవితం ఆధారంగా తెరకెక్కిన చిత్రం చపాక్. మేఘనా గుల్జార్ దర్శకత్వం వహించారు. వచ్చే ఏడాది జనవరి 10న ఈ సినిమా విడుదల కాబోతోంది. ఇటీవల విడుదలైన ఈ సినిమా ట్రైలర్ కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోంది. ఇక ఇదిలా ఉండగా భారత క్రికెట్ దిగ్గజం కపిల్ దేవ్ బయోపిక్ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. దీనికి 83గా నామకరణం చేశారు. ఈ సినిమాలో రణ్వీర్ సింగ్ కపిల్ దేవ్ పాత్రలో కనిపిస్తుండగా ఆయన సతీమణి రోమీ భాటియా పాత్రలో దీపిక నటిస్తున్నారు.